వెల్కమ్ టు 99 టీవీ నేను రవిశంకర్ విళ్ళ 2024 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు జనసేన పార్టీ వ్యూహాలు రచిస్తోంది క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి సన్నద్ధమవుతోంది ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎవ్వరినైనా ప్రశ్నించడంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుంటారు ఉద్దానం సమస్య మొదలుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వరకు ప్రభుత్వాలను ప్రశ్నిస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇటీవల చేపట్టిన దీక్ష వేదికగా ఏపీ ఆరోగ్యానికి వైసీపీ హానికరమంటూ ఘాటుగా స్పందించారు చేతకాని వాళ్ళు చట్టసభల్లో అవసరమా అంటూ వైసీపీ టీడీపీ ఎంపీలపై మండిపడ్డారు మరి 2024లో జనసేన పార్టీకి అధికారం వస్తుందా 2019 ఎన్నికల్లో అనుకున్న అంచనాలను అందుకోలేకపోయిన జనసేనకు ఇది సాధ్యమేనా క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకుందా పార్టీలో అక్కడక్కడ కనిపిస్తున్న వర్గ విభేదాలను ఎలా కంట్రోల్ చేస్తారు ఇవే అంశాలకు సంబంధించి జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ శివశంకర్ గారి అభిప్రాయాలను ఇవాల్టి 1-to-1 డిబేట్ లో తెలుసుకుందాం శివశంకర్ గారు నమస్తే వెల్కమ్ టు 99 టీవీ శివశంకర్ గారు నమస్కారం అండి రవిశంకర్ గారు మీకు 99 ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శివశంకర్ గారు మీరు 26 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేశారు కమర్షియల్ టాక్సెస్ లో జాయింట్ కమిషనర్ హోదాలో 5 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉన్నా కూడా విఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు ఆ తర్వాత జనసేన పార్టీలో చేరారు జనసేనలో మీకు నచ్చిన సిద్ధాంతాలు ఏంటి అంటే ఏం చెప్తారు శివశంకర్ గారు రవిశంకర్ గారు ఇక్కడ జనసేనలో సైద్ధాంతిక వాల్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఐడియలాజికల్ మనం ఏ పొలిటికల్ పార్టీ చూసినా సరే దానికి హార్ట్ అండ్ సోల్ ఏంటంటే ఐడియాలజీ కానీ జనసేనలో అద్భుతమైనటువంటి సిద్ధాంతాలు భావజాలం ఉంది ఉదాహరణకు కులాలను కలిపే ఆలోచన విధానం ఇట్ ఈస్ అన్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్ ఐడియాలజికల్ ప్లాట్ఫామ్ ఎందుకంటే భారతదేశంలో సమాజాన్ని కులాల్ని విడదీసి రాజకీయాలు చేస్తూ ఈ సమాజానికి చేటు చేస్తున్న ఈ తరుణంలో జనసేన ఆ సిద్ధాంతాన్ని మొదటి సూత్రంగా తీసుకోవడం అలాగే భాషల్ని సంస్కృతిని గౌరవించడం తర్వాత అవినీతిపై రాజీ లేని పోరాటం ఇంకొక ముఖ్యమైన సిద్ధాంతం ఏమిటి అంటే బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి అన్నటువంటి కాన్సెప్ట్లో ఏ రాజకీయ పార్టీ కూడా లేదండి పర్యావరణం గురించి సిద్ధాంతాల్లో పెట్టింది ఒక నేనైతే గర్వంగా చెప్పగలుగుతాను అది జనసేన పార్టీ మాత్రం పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఇవన్నీ కూడా ఆలోచన చేశాక నాకు ఈ పార్టీ వైపు చాలా ఆకర్షితున్నయ్యాను ఈ సిద్ధాంతాల భావజాలం ప్రస్తుత సమాజానికి అవసరం అని చెప్పి నేను పర్సనల్గా భావించి ఈ పార్టీలో జాయిన్ అయ్యానండి రైట్ శివశంకర్ గారు పవన్ కళ్యాణ్ మీరు అంతకుముందు చూసుంటారు ఒక సినీ హీరోగా ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను ప్రజా సమస్యలపై అంటే ముందుకొచ్చారు 2014 ఎన్నికల్లో పోటీ చేయలేదు 2019 ఎన్నికల్లో పోటీ చేశారు తర్వాత ఇప్పుడు 2024లో అధికారం సాధిస్తామని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆ విధంగానే వ్యూహాలను రచిస్తూ ముందుకెడుతూ ఉన్నారు మీరు ఒక సినీ హీరోగా పవన్ కళ్యాణ్ని చూశారు తర్వాత ఒక రాజకీయ నాయకుడిగా కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నారు ఈ ఇద్దరిలో మీకు కనిపించిన డిఫరెన్స్ ఏంటి అంటే చెప్పండి శివశంకర్ గారు సినీ హీరోగా నేను ఫిబ్రవరి 2వ తారీఖుని 2018లో నేను ఈ పార్టీలో జాయిన్ అయ్యాను పవన్ కళ్యాణ్ గారితో నేను మాట్లాడేటప్పుడు జాయిన్ అవ్వక ముందు ఆయనకి సమాజం యందు ఉన్నటువంటి నిబద్ధత సమాజాన్ని మార్చాలి రాజకీయాల్ని ప్రక్షాళన చేయాలి సామాజిక పరివర్తన జరగాలి అన్నటువంటి ఒక బర్నింగ్ డిజైర్ నాకు కనిపించిందండి సో నేను ఒక సిద్ధాంతకర్తగా ఒక సిద్ధాంతాల ఊపిరిగా రాజకీయ పార్టీ పెట్టినటువంటి అధ్యక్షుడిగా నేను చూశాను తప్ప సినీ హీరోగా ఆకర్షణకి నేను లోన్ కాలేదు అంటే శివశంకర్ గారు ఇప్పటికీ కూడా ఎక్కడ సభ పెట్టినా ఎక్కడ దీక్ష చేసినా కూడా ఏ పోరాటం చేసినా పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే
ఆయన కున్న చరిష్మా ప్రకారం ఆయన కున్న ఫాలోయింగ్ మనకు తెలుసు ఎవరికి కూడా రాని ఫాలోయింగ్ ఎవరికి లేని ఫాలోయింగ్ ఎవరికి రాని జనాలు కూడా పవన్ కళ్యాణ్ సభలకు దీక్షలకు హాజరవుతూ ఉంటారు ఆయనతో కలిసి ఫోటోలు దిగాలని చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అంటే ఆ చరిష్మా అంటే సినీ హీరోగా ఉన్న దాని వల్లే ఆ చరిష్మా వచ్చింది అనుకోవాల ఎందుకంటే ముఖ్యమంత్రి గాని లేకపోతే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు గాని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ నాయకుడు గాని వచ్చినా రాని జనాలు పవన్ కళ్యాణ్ వచ్చారంటే వస్తారు అది కూడా స్వచ్ఛందంగా మనం ఏది ట్రావెల్స్ పెట్టి బస్సులు పెట్టి కార్లు పెట్టి ఎవర్ని తరలించక్కర్లేదు లేకపోతే వాళ్ళకి 500 1000 ఇవ్వక్కర్లేదు బిర్యానీ మందు ఇప్పించక్కర్లేదు స్వచ్ఛందంగా వస్తారు శివశంకర్ గారు అంటే ఇక్కడ ప్రధానంగా ఏమవుతుందంటే నేను అనుకోవడం సినీ ఆకర్షణ బట్టైతే ప్రజలు వస్తున్నారని నేను అనుకోనండి మేబీ అది అది కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ పవన్ కళ్యాణ్ గారు యూత్ ని ఒక ప్రత్యేకమైన కండిషనింగ్ చేశారు యూత్ ని ఏం చేయాలంటే సమాజంలో మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఈ సమాజం తీరు ఎలా ఉంది ఈ రాజకీయాలు ఎలా ఉన్నాయి ఈ దీని ద్వారా ఎడ్యుకేట్ చేస్తారు యూత్ అంతా కూడా అలాగే ఆయన తన క్యారెక్టర్ తో తను పాటిస్తున్నటువంటి లైఫ్ వాల్యూస్ తో అనేక మందిని ఆకట్టుకున్నారు దాని వల్ల ఎక్కువ మంది ఆకర్షితులయ్యారు అనేది నా యొక్క ఆలోచన అంతే తప్ప సినిమాటిక్ అయితే చాలా మంది హీరోలు ఉన్నారు మోరోవర్ పవన్ కళ్యాణ్ గారు యాక్ట్ చేసిన పెద్ద సినిమాలు ఏమీ లేవు అలాగే 100 150 యాక్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు అది కాదనేది నా అభిప్రాయం అండి ఆయన ఒక సామాజిక స్పృహ సామాజిక బాధ్యతతో ఆయన తనకు జీవితాన్ని కానీ ఆలోచనలు కానీ సమాజం యందు ఆయన యొక్క బాధ్యత తీరు కానీ ఉండడం వల్ల అనేక వర్గాల వారిని యూత్ని కానీ ఎంప్లాయీ సెక్టర్ కానీ లేదు అంటే సామాజిక ఇంటెలెక్చువల్ క్లాస్ని కానీ ఎడ్యుకేటెడ్ పీపుల్ని కానీ చివరికి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆయన మీద ఒక నమ్మకం ఏర్పడింది నమ్మకం అంటే నమ్మకం కంటే విశ్వాసం విశ్వాసం ఏర్పడి వీళ్ళంతా కూడా వస్తున్నారు స్వచ్ఛందంగా వస్తున్నారు ఆయన అడుగుల్లో అడుగు వేసి నడవాలన్నటువంటి ఆలోచనతో వస్తున్నారు తప్ప సినీ గ్లామర్ అని అయితే నేను అనుకోవట్లేదు రవిశంకర్ మరి ఆ విశ్వాసం నమ్మకం 2019 ఎన్నికల్లో ఎందుకు వర్కౌట్ అవ్వలేదు శివశంకర్ గారు మీరు స్క్రీనింగ్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నారు అంటే సరైన అభ్యర్థుల్ని ఎన్నుకోలేదా లేకపోతే ఏంటి ఎక్కడ మిస్టేక్ జరిగింది అంటే దిస్ ఇస్ ఒక మూమెంట్ దీన్ని జనసేన పార్టీని నేను ఒక పొలిటికల్ పార్టీగా భావించనండి పొలిటికల్ సోషల్ మూమెంట్ పార్టీ ఎందుకు అంటే దీనికి సామాజిక ఉద్యమం కూడా నేపథ్యం ఉంది అలాగే రాజకీయ ఉద్యమం కూడా నేపథ్యం ఉంది సో ఇనిషియల్ లో మీకు సరే ఆ టైంలో యాక్చువల్ గా క్రియాశీలకంగా పవన్ కళ్యాణ్ గారు March 14, 2018 మంగళగిరి సభ ద్వారా క్రియాశీలకం అవడం తరువాత వెను వెంటనే ఎన్నికలు రావడం దానికి సరైనటువంటి సమయ భావం వల్ల కూడా కొంత పార్టీపై పడింది అది ఆ కారణాల వల్ల తరువాత ఏమైంది అంటే ఒక మూడవ ప్రత్యామ్నాయం ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఆక్యుపై చేస్తుంది వ్యర్థ తీసుకుంటారని తెలిసి అప్పటి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ప్రస్తుత అధికార పార్టీ రెండు కూడా ఏకమై పవన్ కళ్యాణ్ గారి మీద పార్టీ మీద ఒక బురద చల్లేదు ఒక రకమైనటువంటి రెండు ఆ విషయంలో ఏకమైపోయి ఏమిటి అని అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను రవిశంకర్ గారు చెప్పండి సార్ పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే తెలుగుదేశానికి ఓటేసినట్టే అని వైసీపీ ప్రచారం చేసి అంటే తెలుగుదేశంతో మాకు అండర్స్టాండింగ్ ఉందనేది ఒక చెడు ప్రచారం చేసింది అలాగే తెలుగుదేశం కూడా పవన్ కళ్యాణ్ గారు మాతో ఉంటే తప్పేమిటి ఈ రకమైనటువంటి అభూత కల్పనలు చెడు ప్రచారాలు చేసి ప్రజలందరినీ కూడా ఒక కన్ఫ్యూజన్ స్టేజ్ లో పెట్టి మా ఓట్ బ్యాంక్ అందరినీ కూడా వాళ్ళ వైపు లాగుకునే కుట్రకి తెరతీశారు దానికి జనసేన బలి అయ్యింది అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి 2019 ఎన్నికల్లో కాకపోతే తర్వాత ప్రజలు అర్థం చేసుకున్నారు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఇటువంటి కుట్రలతోనే వీళ్ళు మూడవ ప్రత్యామ్నాయం రాకుండా ఈ రెండు పార్టీలే ఈ రాష్ట్రాన్ని పాలించాలన్నటువంటి దుగ్ధ యావ
ఇవన్నీ ఉన్నాయని ఈ రోజు తెలుసుకుంటున్నారంటే ప్రజలు కాబట్టి ఖచ్చితంగా 2024 లో 19 కి 24 కి చాలా తేడా ఉంటుందని నేను నమ్ముతున్నాను శివశంకర్ గారు మీరు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరితంగా మాతో కలిసి ఉంటే తప్పేంటి అనే విధానాన్ని పద్ధతిని జనాల్లోకి తీసుకెళ్ళింది కాబట్టి జనాలు కన్ఫ్యూజ్ అయ్యి ఇంకా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో ఉందని నమ్మి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన అన్ని రిక్వెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టారు కానీ ఏదైతే కుట్ర తెలుగుదేశం పార్టీ ఆనాడు చేసిందని మీరు ఇప్పుడు చెప్తున్నారు అదే కుట్ర ఇంకా కంటిన్యూ అవడం లేదా ఉదాహరణకు నిన్న లోకేష్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ నిన్న గుంటూరులో ఒక జనసేన పార్టీ ఆఫీస్ కెళ్ళి వాళ్ళతో మాట్లాడారు దాని ప్రత్యేకంగా అధికార వైసీపీ నాయకులు మిత్రపక్షాల భేటీ జరిగింది వాళ్ళకి పొత్తుంది అనే అభిప్రాయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి సంబంధించిన వార్తలను కూడా మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో అండ్ సాక్షి మీడియాలో కూడా దీనికి ఏం చెప్తారు ఆ కుట్ర ఇంకా కొనసాగుతుందా నారా లోకేష్ నిన్న గుంటూరులో ఒక జనసేన కార్యాలయానికి వెళ్ళడానికి గల కారణం ఏంటి ఇది కుట్రలో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రెండు రకాల వ్యక్తులు ఉంటారు పాలక వర్గాలు పాలితులు ఇక్కడ జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే పాలిత వర్గాలు ఎక్కువ సో పాలక వర్గాలు ఎప్పుడు కూడా పాలిత వర్గాల నుంచి నాయకత్వం రావడాన్ని అది ఇష్టపెట్టుకోరు అది సోషల్ ప్రక్రియ అది ఆ సోషల్ ప్రక్రియలు ఏంటంటే పాలిత వర్గాల నాయకత్వాన్ని కిల్ చేయడానికే చూస్తారు అందుకని ఇప్పటికీ మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది ఇప్పటికీ కూడా జనసేన మీద ఆ కుట్రల్ని ఆ ఫార్ములాని ఈ రెండు పార్టీలు వాడుతున్నాయి కాకపోతే ఏంటంటే 2019కి ఇప్పటికీ తేడా ఏమిటి అంటే ఇప్పుడు జనసేన పార్టీని పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారి తాలూకా వ్యక్తిత్వాన్ని కానీ ఆయన రాజకీయ విలువలను కానీ అర్థం చేసుకుంటున్నారు పార్టీ సిద్ధాంతాలు భావజాలాలు ఇప్పుడిప్పుడే పూర్తిగా అర్థమవుతుంది ప్రజలకి ఈ రెండు పార్టీలు చేసిన నష్టాన్ని కూడా తెలుసుకుంటున్నారు ప్రజలు కాబట్టి ఇది వరకట్టంత మ్యాగ్నిట్యూడ్ కుట్ర వాళ్ళు ప్రయత్నిస్తున్నారు మైండ్గే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు స్టిల్ దే వాంట్ టు మేక్ ద పీపుల్ టు కన్ఫ్యూజ్ కానీ అందులో వాళ్ళు సఫలీకృతులు అవుతారన్న ఆ విషయం మాకైతే నేనైతే అనుకోవట్లేదు వాళ్ళ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు రైట్ శివశంకర్ గారు ఇది గుంటూరు మీ దృష్టికి వచ్చే ఉంటుంది గుంటూరు జిల్లా కుంచనపల్లి జనసేన పార్టీ కార్యాలయానికి నిన్న నారా లోకేష్ వెళ్ళారు అక్కడ జనసేన పార్టీ నాయకులను కలిశారు కరచాలనం చేసుకున్నారు అంతా బాగుంది కానీ జనసేన నాయకులు చెప్పిన దానికి లోకేష్ కూడా విస్తుపోయారంట మా అధిష్టానం ఏం చెప్తే అది చేస్తాం మీరు వచ్చి కలిస్తే ఉపయోగం లేదు అని చెప్పేసి నిజమేనా అంటే ఆయన మరి కాకతాళీయంగా వెళ్ళాడా రావులో వెళ్తే జనసేన పార్టీ ఆఫీస్ కనబడిందని ఒకసారి చూసేద్దామని నేను అనుకోవటం లేదు ఏదో ఒక మైండ్ ప్రజల్ని కనిపించేసి మైండ్ గేమ్ ఎందుకంటే లోవర్ లెవెల్లో తెలుగుదేశం నాయకులు అందరూ ఏంటంటే కలిసే వెళ్తాము అని చెప్పేసి ఒక సంకేతాలు ఇస్తున్నారు అది కరెక్ట్ కాదు మా పార్టీ డిసిప్లిన్ ఉన్న పార్టీ మా అధ్యక్షుడు ఏ నిర్ణయం తీసుకుంటే దట్ ఈస్ ఫైనల్ ఇంకా రెండో విషయం కానీ రెండో ఆలోచనకి తావు లేదు ఈ రోజుకి యాజ్ ఆన్ టుడే మేము బీజేపీతో పొత్తులో ఉన్నాము ఎన్నికల పొత్తులో బీజేపీ మేము కలిసి రేపు రాబోయే ఎన్నికల్లో ముందుకెళ్తాం ముందుకు వెళ్ళి మేము ఖచ్చితంగా అధికారం కైవసం చేసుకుంటామన్న నమ్మకం మాలో కానీ మా నాయకుల్లో కానీ కేడర్లో కానీ ఉందండి కాకపోతే ఏంటంటే అవసరము మా అవసరము ఉంది అని వాళ్ళు భావించి ఈ రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడి మా కార్యకర్తల్లో గందరగోళం సృష్టించడానికి లోకేష్ గారు వెళ్ళారన్నది అర్థమవుతుంది ఆయన వెళ్ళవలసిన అవసరం లేదు వెళ్ళారు వెళ్ళి ఆ రకమైనటువంటి సంకేతాలు ఇవ్వడం ప్లస్ మీడియా కూడా దాన్ని పెద్ద హైప్ చేసి చూపించడము తెలియకనే చెప్పకనే చెబుతుంది వాళ్ళ ఇంటెన్షన్ ఏమిటి వాళ్ళ ఉద్దేశాలు ఏంటి అనేది ఇదంతా కూడా గమనిస్తున్నారు అటువంటి ఆలోచనే లేదండి ఏదైనా సరే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటే అది ఖచ్చితంగా చివరి వరకు గ్రామంలో ఉన్న జన సైనికుడి వరకు కూడా అది శిరోధార్యం అందులో వేరే ఆలోచనే లేదు
కానీ శివశంకర్ గారు మీరు చెప్తున్నారు 2024 ఎన్నికల్లో మిత్రపక్షం బీజేపీ తో కలిసి అధికారంలోకి వస్తాం పోటీ చేస్తాం అని చెప్పి రీసెంట్ గా జరిగిన పరిషత్ ఎన్నికలు అవ్వచ్చు తర్వాత మున్సిపల్ ఎన్నికలు అవ్వచ్చు చాలా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తో కాకుండా మీ పార్టీ వారు తెలుగుదేశం పార్టీ తో తెలుగుదేశం పార్టీ వారు మీ పార్టీ తో ఎక్కడికక్కడ ఒప్పందాలు చేసుకుని కొన్ని చోట్ల పోటీ చేసి గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి దీనికి ఏం చెప్తారు బీజేపీ తో కాకుండా తెలుగుదేశం పార్టీ తోనే ఎక్కువ జనసేన పార్టీ కలిసి విడుతోంది అనే ఆరోపణల్ని వైసీపీ ఆరోపణల్ని ఎలా తిప్పి కొట్టబోతున్నారు అంటే లోకల్ రవిశంకర్ గారు దాని పేరే లోకల్ బాడీ ఎలక్షన్స్ yes లోకల్ ఫ్యాక్టర్స్ వల్ల అక్కడ అభ్యర్థులు ఎక్కడో ఒకటి నూటికి ఒకటి అరా ఎక్కడో జరిగితే జరగొచ్చుగా నేను దాన్నేమి పెద్దగా తప్పు పడటం లేదు ఎందుకు అంటే వాటి పేరే లోకల్ బాడీ ఎలక్షన్స్ దానికి పార్టీ తీసుకున్నటువంటి పొత్తు నిర్ణయాలకు ఏ రకమైన సంబంధం కూడా లేదు రెండోది ఏంటి అంటే జనసేన జీరో బడ్జెట్ పొలిటిక్స్ వల్ల గెలిచిన అభ్యర్థులందరూ కూడా ఈ రకంగా గెలిచారు అని చెప్పడానికి ఒక కుట్ర చేస్తుంది తెలుగుదేశం పార్టీ గాని వైసీపీ పార్టీ గాని అది తప్పు ఎందుకు అంటే ది జీరో బడ్జెట్ పొలిటిక్స్ సక్సెస్ అయ్యాయి అని అంటే మీకు ఏమవుతుందంటే రవిశంకర్ గారు వాళ్ళ కోర్ స్ట్రెంగ్త్ పోతుంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు ధన రాజకీయాలు వారసత్వ రాజకీయాల మీద ఆధారపడి ఉన్నాయి జనసేన పార్టీ ఎప్పుడు కూడా ధన రాజకీయాలకి వారసత్వ పార్టీ రాజకీయాలకి వ్యతిరేకం కాబట్టి భయం వీళ్ళకి ఏర్పడి ఆ రకమైనటువంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు తప్ప అందులో వాస్తవం అయితే లేదండి సత్యదూరం ఉంది అవన్నీ రైట్ మీతో మాట్లాడడానికి షఫీ ఉన్నారు అనంతపురం నుంచి కాల్ చేశారు షఫీ గారు షఫీ గారు నమస్తే అండి నమస్తే శివశంకర్ గారితో మాట్లాడండి నమస్తే రవి గారు అలాగే మా జనసేన పార్టీ సెక్రటరీ శివశంకర్ గారికి నమస్కారం అండి నమస్కారం సార్ నా పేరు శశి సార్ అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి కాల్ చేస్తున్నాను చెప్పండి సార్ నమస్కారం రెండు ప్రశ్నలు ఉన్నాయి సార్ అడగండి షఫీ గారు అడగండి లౌడ్ గా మాట్లాడండి ప్లీజ్ సార్ వినిపిస్తుందా సార్ వినిపిస్తుంది లౌడ్ గా మాట్లాడండి గట్టిగా మాట్లాడండి ప్లీజ్ సార్ నా ఒక రెండు ప్రశ్నలు ఉన్నాయి సార్ సార్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టార్గెట్ ఏంటి టార్గెట్ తగ్గట్టు పార్టీ పనిచేస్తుంది అనుకోవచ్చు సార్ ఏంటండి క్వశ్చన్ హలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చెప్పండి షఫీ గారు మీ క్వశ్చన్ అర్థం కాల రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టార్గెట్ ఏంటి టార్గెట్ తగ్గట్టు పార్టీ పనిచేస్తుంది అనుకుంటున్నా అనుకోవచ్చా రైట్ రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ టార్గెట్ ఏంటి ఆ టార్గెట్ కు అనుకూలంగా క్షేత్రస్థాయిలో పార్టీ పనిచేస్తోందా ఇది క్వశ్చన్ షఫీ గారి దగ్గర నుంచి వచ్చింది శివశంకర్ గారు మీరే చెప్పాలి సార్ మంచి క్వశ్చన్ వేశారు షఫీ గారు 24 ఎన్నికల్లో మన టార్గెట్ రాజ్యాధికారం పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ విచ్ కెన్ అన్లాక్ ఆల్ ది డోర్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనకి అనుగుణంగా మన పార్టీ రాజ్యాధికారమే మన అల్టిమేట్ గోల్ అయితే ఆ దిశగా పార్టీలో పనిచేస్తుందా అనే మీ ప్రశ్నకి ఏంటి అని అంటే మనం మీరంతా కూడా వేరే పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పార్టీల కల్చర్ తో కంపేర్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాన్ని మనం అర్థం చేసుకునేటట్టయితే అంటే చాలా మంది ఈ ప్రశ్నలు సంధిస్తారు ఏంటి అని అంటే ఈ రోజుకి ఒక బాడీ లేదు కమిటీ లేదు ఇవన్నీ కూడా మాట్లాడి ఆ రకమైన ప్రశ్న వేయడానికి ఆస్కారం ఏర్పడింది అవన్నీ ప్రస్తుత రాజకీయ పార్టీలు అనుసరిస్తున్నటువంటి మార్గం పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతున్న మార్గం ఏమిటి అని అంటే అది రాజ్యాధికారి దిశగల పీపుల్స్ మూవ్మెంట్ సోషల్ మూవ్మెంట్ పొలిటికల్ మూవ్మెంట్ దిశగా తీసుకెళ్తున్నారు అది అర్థం చేసుకోండి ఖచ్చితంగా మనకి మనం 24లో గమ్యంతో లక్ష్యంతో మనం వెళ్తున్నాం మనం పొలిటికల్ పవర్ని ఆక్యుపై చేస్తాం ఇందులో ఏ రకమైన డౌట్ లేదు జన సైనికులు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి రైట్ షఫీ గారు థ్యాంక్ యూ
అండ్ శివశంకర్ గారు ఇక్కడ రీసెంట్ గా జరిగిన మంగళగిరి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షలో కూడా అమరావతి రైతులు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు దానికి సంఘీభావం తెలిపారు మీ పార్టీ నాయకులు కూడా న్యాయస్థానంటూ దేవస్థానం ఆ యాత్రలో పాల్గొన్నారు అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనే స్టాండ్ తీసుకున్నారు మీరు కూడా ఈ మూడు రాజధానులకి విత్రకంగా మీరు చెప్తున్నారు ఇవాళ అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ కొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతోంది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని లేకపోతే మంత్రులు గాని అనేది ఏంటంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ సభ ఇది టీడీపీ రాజకీయ సభ అని చెబుతున్నారు మరోవైపు ఇది ఒక ఫ్యాబ్రికేటెడ్ మూమెంట్ అంటే ఆ సభలో గాని ఆ మహాపాదయాత్రలో గాని ఎక్కడ రైతులు లేరు అంతా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు మాత్రమే ఉన్నారు అనేది ప్రధానంగా అధికార పార్టీ నాయకులు మంత్రులు చెప్తున్నమాట దీని మీద మీ కామెంట్ ఏంటి ఒకటి రవిశంకర్ గారు రాజధాని అమరావతి నిర్ణయం అసెంబ్లీలోనూ జరిగింది అవును అసెంబ్లీలోనే ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటప్పుడు దాన్ని ఆమోదించారు ఆ తీర్మానాన్ని సర్వసమ్మతితో రాజధాని అమరావతి అని చెప్పడం జరిగింది ఎప్పుడైతే అన్ని రాజకీయ పక్షాలు కూడా అమరావతి రాజధాని అని అన్నారో అప్పుడే ల్యాండ్ పూలింగ్ సిద్ధపడి రైతులు వాళ్ళకు భూములు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను ప్రభుత్వం అని నొక్కి ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు అనుకుంటున్నారు తప్పది గత ప్రభుత్వంతో రైతుల ఒప్పందం జరిగింది ఒక ప్రభుత్వంతో జరిగిన ఒప్పందన తర్వాత వచ్చిన ప్రభుత్వం ఉల్లంఘన చేయడం అన్నది చాలా తప్పది డాక్టర్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల లోపాలు సరి చేయాలి తప్ప టోటల్ గా ఆ పాలసీని రివర్సల్ చేసే హక్కు ఏ ప్రభుత్వానికి ఉండదండి అది సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో జడ్జిమెంట్ లో చెప్పింది సో అందుకు ఎప్పుడైతే ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇన్ని ఎకరాల ల్యాండ్ అవసరం లేదు ఒక 5,000 ఎకరాలతో క్యాపిటల్ ఇక్కడ కట్టుకుంటే సరిపోతుందని చెప్పినాక అసెంబ్లీలో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాక మేము కూడా ఒప్పుకున్నాం మరి అటువంటప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని మూడు రాజధానులు చేస్తాను అంటే ఇక్కడ ఆ భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి వాళ్ళ రోడ్లు వేయడం తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా అమరావతి రాజధాని కావాలనుకుంటుంది ఒక వైసీపీ తప్ప వాళ్ళకి ఏ కారణాలు ఉన్నాయో మనకు తెలియదు ఈ అన్ని పార్టీలు కూడా మేము కూడా హైకోర్టులో మేము కూడా ఫైల్ చేసాం అఫిడవిట్ రవిశంకర్ గారు అమరావతి రాజధానికి సపోర్టివ్ గానే పవన్ కళ్యాణ్ గారు నాకే నన్నే ఆదేశించారు నేనే అఫిడవిట్ ఫైల్ చేశాను సో మేమంతా కూడా అమరావతి రాజధాని ఉండాలనుకుంటున్నాము ఉద్యమాలు రైతులు ఏమిటంటే వాళ్ళు నష్టపోతున్నాము మా జీవితాలు రోడ్డు పడ్డాయని యాజిటేషన్ చేస్తే దాని మీద అవాకులు చవాకులు కించపరిచే మాటలు మాట్లాడడం అనేది మొదటి నుంచి చేస్తుంది ఈ రోజు సభ కోసం చేసేది ఏం లేదు ఈ ప్రభుత్వం మొదటి నుంచి చేస్తుంది అది చాలా దుర్మార్గం రైతులకు న్యాయం జరగాలి అమరావతి రాజధాని ఉంచాలి అభివృద్ధి వికేంద్రీకరణ చేయడం మానేసి రాజధాని వికేంద్రీకరణ చేస్తున్నారు ఇది తెలుసుకోవాలి ఈ ప్రభుత్వం రైట్ శివశంకర్ గారు మీతో మాట్లాడడానికి కుమార్ కాల్ చేశారు అమలాపురం నుంచి కుమార్ గారు సార్ శివశంకర్ గారితో మాట్లాడండి ఏంటి మీ ప్రశ్న ఏంటి సార్ ఓకే థ్యాంక్ యూ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ శంకర్ గారు హలో శివశంకర్ గారితో మాట్లాడండి మాట్లాడండి వినిపిస్తోంది సార్ కి ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ శివశంకర్ గారు నమస్తే అండి నేను అమలాపురం నమస్కారం కుమార్ గారు చెప్పండి సార్ మాకు ఇక్కడ జనసేన పార్టీ చాలా బలంగా ఉంది సార్ ఇక్కడ మాకు అసలు లాస్ట్ టైం సీట్ రావాల్సి ఉంది అనివార్య కారణం చాలా అయిపోయింది సో ఈసారి అయినా సరే మేము ఇంకా వాటర్ అనుకుంటున్నామండి దానికి సంబంధించి అయితే ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవండి అంటే కేడర్ వర్క్ చాలా స్ట్రాంగ్ గా ఉంది కానీ నాయకత్వం అయితే ఇక్కడ కనిపించట్లేదు యాక్చువల్ గా ఉన్న పరిస్థితి చూస్తుంటే ఇక్కడ బాధ్యతలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఆ
ఈతకాయ మూలైన వాళ్ళకి గుమ్మడికాయ నిద్ర పెడితే అంత ప్రాబ్లం ఉంటుందో ఇక్కడ అలాంటి పరిస్థితి నడుస్తుందండి. ఇవాళ ఇక్కడ వాతావరణం ఎలా ఉందంటే ఎవరైనా వచ్చి జాయిన్ అవుదాం అంటే కూడా అయోమయం పరిస్థితి అండి. నేను లోక్సత్తా పార్టీ జిల్లా సెక్రటరీ చేసి వచ్చాను సార్. 2018లో నేను జనసేన పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నానండి. ఆ రోజు అనుకున్నప్పుడు ఇక్కడ జనసేన గోడ విజిల్స్ కనిపిస్తున్నాయి, కుర్రలు కనిపిస్తున్నారు, కానీ జాయిన్ అవుదాం అంటే ఎవరు కనిపించట్లేదు. ఎవరు కూడా దానికి సమాన్ చెప్పట్లేదు, ఎవరు ఎదగాలని తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరోజు మన మనోహర్ గారు రాజమండ్రి జాయినింగ్ వచ్చి షెల్టర్ వాటర్లో ఉంటే నేను చాలా అవసరపడి వెళ్ళి కలిసి ఆయన్ని కలవడం జరిగింది. అప్పుడు అక్కడ రావు గారు ఉంటే ఆయన చెప్పి చూడండి జాయినింగ్ అన్నారు. ఆ తర్వాత జాయినింగ్ నుంచి కాలక్రమేణ ఎలక్షన్స్ అయినాయి సార్. తర్వాత రిజల్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఒక సంవత్సరం సప్తంగా తర్వాత ఇన్ఛార్జ్ కూడా వేసేయడం జరిగింది మీరు. అయితే ఈ రోజు కూడా ప్రతి జనసేన పార్టీ జాయిన్ అవుదాం ఉన్న వాళ్ళకి అదే అయోమయ పరిస్థితి, అదే గందరగోళం సార్. దాన్ని బట్టి మీరు ఒకసారి ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. ఇక్కడ అయితే రాజకీయం చేసే వాళ్ళు లేరు సార్. కేవలం ఒక చిన్న సంస్థ నడుపుకోవడం, ఏదో ఒక 5-6 ఎంప్లాయీస్ తో ఎలా నడుపుకుంటున్నారో, ఒక చిన్న చిన్న సంస్థలు ఎలా నడుస్తాయో, ఈవేళ ఇక్కడ నాయకత్వం అలా నడుస్తుంది సార్. అది మరి దీన్ని బట్టి మనం ఒక రాజకీయ పార్టీగా బలోపేతం చేయాలంటే ఒక 4-5తో అవ్వదు కాబట్టి అది అప్పుడే 2.5 సంవత్సరాల నుంచి కూడా మనం దీని మీద చాలా అన్ని రకాలుగా కూడా వాళ్ళని చెప్పడం జరిగిందండి సార్. ఏమాత్రం కూడా మార్పు జరగలేదు. మనం 2024 ఎన్నికలకి వెళ్ళాలంటే ఈ రోజు నుంచి సన్నద్ధం కావాలండి, అది మీకు తెలిసిన విషయం. కాకపోతే ఈ రోజు కూడా మనకి ఇక్కడ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయండి. ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే 2024కి 2019కి పెద్ద తేడా ఉండదు సార్. పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ యంగ్స్టర్స్ ని ఎవరైతే కష్టపడి పనిచేస్తున్నారో వాళ్ళని ముందు పెట్టి పని చేయించి బాగా పర్యటించాలని కోరుకుంటున్నారు ఆయన. కానీ ఇక్కడ నాయకత్వం ఏం చేస్తుందంటే నా మాట ఎవరు వింటారు, నా పని ఎవరు చేస్తారు, ఆ నా పరిస్థితిలో ఒక 4-5 పెట్టుకుని ముందుకు నడిపిస్తున్నారండి. ఇక్కడ జరిగిన నియోజకవర్గాలు టౌన్లో మండలాల్లో ఇక్కడ ప్రెసిడెంట్ విషయంలో వస్తే కూడా అలాగే జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితులు ఎలా ఉందంటే పార్టీని దృష్టిలో పెట్టుకుని మనం రాజకీయంగా మెయిన్ ఏంటంటే రాజకీయం అన్నది జరగట్లేదు సార్. మెయిన్ ఇక్కడ ఎన్నికల విధానం జరిగిన విధానం అయితే మొన్న ఇంటర్నల్ ఎలక్షన్స్ లో చాలా కోరం సార్. అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క స్వార్థం కోసం కార్యకర్తల్ని తప్పుదో పట్టిస్తున్నారు, ఇటు పార్టీని తప్పుదో పట్టిస్తున్నారు సార్. ఇక్కడ ఘోరం ఏంటంటే చాలా ఘోరం అండి. రెండు రకాలుగా కూడా తప్పుదో పట్టిస్తున్నారు సార్. అది ఏదో ఒకటి చెప్పడం, దానికి ఏమో కార్యకర్తల్లో అదే విధంగా పార్టీకి ఏదో రకంగా చెప్పడం చాలా మద్దతు చేయడం జరుగుతుంది సార్. ఇక్కడ ఈ వ్యవస్థలో ఎలా ఉందంటే సార్ ప్లీజ్ వ్యవస్థలో ఎలా ఉందంటే సార్ పార్టీకి కార్యక్రమం, కార్యకర్తలకు ఒక ఆబద్ధం, ఇదే నడుస్తుంది సార్. కార్యకర్తల కోసం ఒక ఆబద్ధం ఆడటం, పార్టీ కోసం ఒక కార్యక్రమం చేయడం, అరవడాడావిడిగా ఒక ఎస్సీ జాయినింగ్ లైన్ పెట్టడం, అదొక కార్యక్రమం చేసినట్టు మన పార్టీలో చూపించుకోవడం, అరవడి 4 మంచి మాటలు చెప్పడం, ఒక ఆబద్ధం ఆడడం, సమయం కార్యకర్త తీసుకోవడం, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి సార్. అన్ని కూడా ఏది కూడా ఓపెన్ చేస్తారు, ఏదైనా మీటింగ్ పెట్టాలన్నా కూడా సరైన సమాచారం ఉండదు, అన్ని చీకటి ఒప్పందాలే జరుగుతుంటాయి సార్. మన కొంత ఏరియాలో కొన్ని మందులు ఉంటారు సార్, కొంతమందిని చులకం చేస్తూ ఉంటారు సార్, ఆ ఏరియాలోనే అక్కడ చులకం చేస్తుంటారండి. ఎక్కడైతే ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో ఈ విభజిస్తున్నారో తెలిసిందంటే ఆ కింద నాయకులతో చీకటి ఒప్పందాలు పెట్టుకుంటారు సార్. ఇవన్నీ ఇలా జరుగుతున్నా కూడా మాకు చాలా ఇబ్బంది లేదు సార్. అసలు ప్రస్తుతానికి అంటే ఇక్కడ ఉన్న నాయకుడి కంటే మాత్రం రాజకీయ లక్షణాలు అయితే లేవు సార్. అదే నిజమైన రాజకీయ నాయకుడికి ఎవరికైనా సరే ఓర్పు, సహనం, ఈ కష్టపడే తత్వం, కలుపుకుని వెళ్ళటం ఇవన్నీ ఉండాలి సార్. ఇవేమి కూడా ఏమి కనిపించట్లేదు సార్. రైట్ కుమార్ గారు, శివశంకర్ గారు ఆన్సర్ చేస్తారు మీరు అడిగిన దానికి. శివశంకర్ గారు ఆన్సర్ చేస్తారు మీరు చెప్పిన దానికి. శివశంకర్ గారు, చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. చాలా మంది ఇప్పుడు కుమార్ గారు ఏం చెప్పారో, నిజమైన జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతోంది, ఎవరైతే పార్టీలోకి ఆకర్షితులై వద్దాం అనుకున్నారో
కొన్ని కారణాల వల్ల వాళ్ళను వెనక్కి పెడుతున్నారు ఇన్చార్జ్ కి లేకపోతే కొంతమంది నాయకులకి కూడా పడని పరిస్థితి వర్గ విభేదాలు చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి ఒక జనసేన పార్టీలోనే కాదు ఒక జనసేన పార్టీలోనే కాదు అన్ని పార్టీల్లోనూ ఇది ఉన్నప్పటికీ 2024 లో సత్తా చాటుతాం అని చెప్పిన జనసేన పార్టీకి ఇది చాలా ప్రతిష్టాత్మకం ఇది కత్తి మీద సాము లాంటి ఒక సవాల్ శివశంకర్ గారు ఆన్సర్ చేయండి దీనికి ఏం చెప్తారు కుమార్ గారు వెయిట్ చేయండి కుమార్ గారు రైట్ కుమార్ గారు వెయిట్ చేయండి ప్లీజ్ శివశంకర్ గారు ఆన్సర్ చెప్తారు శివశంకర్ గారు ప్లీజ్ శివశంకర్ గారు ఇప్పుడు మిత్రుడు కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్న కంటే ఆయన అక్కడ ఉన్న పరిస్థితులను ఎక్కువ వివరించినట్లు అనిపించింది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలండి ఎందుకంటే ఈ వ్యవస్థను మార్చడానికి వచ్చినటువంటి పార్టీ జనసేన పార్టీ జనరల్ గా వ్యవస్థని రాజకీయ ప్రక్షాళనని చేయాలనుకుని పార్టీ వచ్చేటప్పుడు దీని వల్ల ఎవరు నష్టపోతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలు వాళ్ళు ఏదో కోణంలో దీన్ని భ్రష్టుపట్టించి దీన్ని ఎదగకుండా చేయాలని చూస్తారు సో ఆ రకమైనటువంటి అనేక రకమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి పరోక్షమైనటువంటి కుట్రలకు తెరలేపుతారు ఇదంతా కూడా మనం గమనించాలి అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో మాట అంటారు నేనేదైతే చెప్తున్నానో జనసైనికులకు అర్థమవుతుంది జనసైనికులు నన్ను అర్థం చేసుకుంటున్నారు మధ్యలో నాయకులకు అర్థం కావట్లేదని అనేక సందర్భాల్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు సో ఈ పరిస్థితులన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి కాదట్లేదు ఇవన్నీ మనం ఏమిటి అంటే మనం మార్పు కోసం వచ్చాము మార్పు కోసం వచ్చేటప్పుడు ఏమిటి అని అంటే చాలామంది ఆలోచన ఎలా ఉంటుందంటే నేను ఎలా అనుకుంటున్నానో అలాగే పార్టీ ఉండాలనుకుంటాను అలా కాదు అధ్యక్షుడు డొమైన్లోకి మనం ఎవరం వెళ్ళొద్దు ఆయన పరిధిలోకి మనం ఎవరం వెళ్ళద్దు మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏం చెప్పారు మీకు ఓటు అనే మహా వజ్రాయుధాన్ని ఇస్తున్నాను దాని ద్వారా మీరు సరైనటువంటి అభ్యర్థుల్ని ఎన్నుకొని మీ బతుకులు మీ స్థితులు మీ పరిస్థితులు మార్చుకోండి అని అన్నారు ఇక్కడ మనం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పార్టీలో ఏం జరుగుతుంది ఎక్కడ ఎలా ఉన్నది అన్న దానికంటే మనం పార్టీని ఎలా బలోపేతం చేస్తాం మన పాత్ర ఏమిటి అందులో మన పరిధి ఏమిటి ఈ మూడు మనం అర్థం చేసుకోవడం ఆ అర్థం చేసుకోలేక ఆ ఫైరు ఆ ఎనర్జీతో ఏమిటి అని అంటే చాలా దగ్గరలో నేను గమనించింది ఏంటంటే క్విక్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అధ్యక్షుల వారి దృష్టిలో ఉన్నాయి పరిస్థితులు అన్నీ కూడా చక్కబెడతారు ఏ రకమైనటువంటి లోటు ఉన్నా ఎక్కడ ఏమున్నా సరే వాటన్నిటి సరిదిద్దుతారు అందులో ఏ రకమైనటువంటి ఆందోళన చెందొద్దు మీన్వైల్ మనం ఏం చేయాలంటే పార్టీని ఎలా బలోపేతం చేయాలి ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి విత్తనం వేసి చిన్న చిన్న మొక్కలు ఉండేటప్పుడే కీటకాలు కానీ అన్నీ కూడా ఆ మొక్కని నాశనం చేయాలని చూస్తుంది కానీ అదే విత్తనం మహావృక్షం అయ్యాక ఈ పశువులు ఈ పక్షులు కానీ మిగతా జంతువులన్నీ కూడా ఆ వృక్షం షెల్టర్లోకి వెళ్ళిపోతాయి ఆ వృక్షానికి లొంగిపోతాయి కాబట్టి మన పార్టీ ఎదుగుదల అయ్యాక ఈ ఆటంతకు అవే ఈ చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పూర్తిగా గాలిలో కలిసిపోతాయి అంతవరకు మనం సంయమనం సమన్వయంతో మనం వెళ్ళాలి నేను కుమార్ గారికి చెప్తున్నది ఇది మీ ఒక్క అమలాపురంలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద అనేక నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉండొచ్చు కాబట్టి అవన్నీ కూడా సర్దుకుంటాయి మన గమ్యం ఏమిటి అని అంటే నేను అనేక సందర్భాల్లో చెప్పాను పవన్ కళ్యాణ్ గారు సీఎం అని అరిస్తే అయిపోరు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అభ్యర్థిని కూడా పవన్ కళ్యాణ్ గారు అనుకుని మనం ఓటేసి గెలిపించేటప్పుడే ఆయన సీఎం అవుతారు మార్పు వస్తుంది రాజకీయ ప్రక్షాళన జరుగుతుంది సామాజిక పరివర్తన జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది మనం చిన్న చిన్న విషయాల దగ్గర చిన్న చిన్న విషయాలు మన ఎందుకంటే మన గమ్యం చాలా పెద్దది మన లక్ష్యం చాలా పెద్దది చిన్న చిన్న విషయాలకి మనం లొంగిపోతే మనము మార్పు తీసుకొచ్చి పరివర్తన సామాజిక పరివర్తన చేసే ఒక అద్భుతమైన చాలా బలమైనటువంటి గమ్యాన్ని లక్ష్యాన్ని మనం మిస్ అవుతాం అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా మనలో అంతర్గత ఏమైనా ఉంటే నాలుగు కానీ మనం ఎవరితో ఢీకుంటున్నాం ఇద్దరు మహాబలులతో ఢీకుంటున్నాం ఎవరు ఢీకుంటున్నాం
అతి సామాన్య ప్రజలమైనటువంటి మనం ఢీకొంటున్నాం. మన మన నాయకుడు ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతమే మన ఆస్తి, బలము, ఆయుధం. కాబట్టి దాన్ని ఆలోచించుకునే మనం ముందుకు వెళ్ళాలి. వెళ్ళి ఈ రెండు పార్టీల తాలూకా రాజ్యాధికారాన్ని కొల్లగొట్టి మనం ఆక్యుపై చేయాలి, మనం ఆక్రమించాలి. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న పురపత్యాలకి వీటికి ఆస్కారం లేకుండా ముందుకు వెళ్ళాలని మీ ద్వారా 99 టీవీ ద్వారా నేను రాష్ట్ర జన సైనికులందరినీ కూడా కోరుతున్నాను. రవిశంకర్ గారు, శివశంకర్ గారు, పార్టీలో ప్రక్షాళన ఉంటుంది అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో ఏమేమి పొరపాట్లు చేశారో ఆ పొరపాట్లు 2024లో రిపీట్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా ప్రక్షాళన జరగాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రక్షాళన చేస్తారు న్యూ ఇయర్లో అనే ప్రచారం కూడా ఊపందుకుంది. దీనికి సంబంధించి ఏదైనా చెప్తారా? ప్రక్షాళన అనే కంటే ఒక మనకి మన చిన్నప్పుడు ఒక బియ్యము చేతిలో పెట్టుకొని మన ఇంటి ఇళ్లలో అందులో రాళ్ళు తీసి బయట విసిరేసేవారు. బియ్యంలో ఉన్న రాళ్ళు తీసి అప్పుడు వంటకు ఉపయోగించేవారు. సో ఇప్పుడు కూడా పార్టీలో అటువంటి చిన్న చిన్న రాళ్ళు ఎక్కడెక్కడ ఉండేటట్టయితే వాటిని తీసి బయటికి వేయవలసినటువంటి, వాటిని పక్క తీయవలసినటువంటి అవసరం ఉంది. అది ఖచ్చితంగా చేస్తారండి. అధ్యక్షుల వారి దృష్టిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎందుకంటే 2019 నుంచి అనుభవాలు ఉన్నాయి. అక్కడ ఏం జరిగిందన్నది ఒక చరిత్ర ఉంది పార్టీకి. కాబట్టి దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకోవడం జరుగుతుంది. తదనుగుణంగా ప్రణాళిక రచించడం జరుగుతుంది. ఆ ప్రణాళికని అమలు చేసి గమ్యాన్ని చేరుకోవడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. రైట్ శివశంకర్ గారు, చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మీతో మాట్లాడతా. వైసీపీ అరాచక ప్రజా వ్యతిరేక పాలనను అంతమొందించేందుకు ఎవరితోనైనా జట్టు కడతామంటూ పవన్ కళ్యాణ్ రీసెంట్గా కొన్ని కామెంట్స్ చేశారు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఏ పార్టీతో పెట్టుకునే అవకాశం ఉంది అనే దాని మీద కూడా మనం శివశంకర్ గారితో మాట్లాడదాం. అలాగే పవన్ కళ్యాణ్ కాపులు పెద్దన్న పాత్ర పోషించండి అని పిలుపునిచ్చారు. ఒకవేళ ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాపులకు రాజ్యాధికారం వస్తుంది అనే అంశాల మీద కూడా మాట్లాడదాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి 99 టీవీ. రెండు వేల 2024లో జనసేన పార్టీకి అధికారం వస్తుందా? 2019 ఎన్నికల్లో అనుకున్న అంచనాలను అందుకోలేకపోయిన జనసేనకు ఇది సాధ్యమైన క్షేత్రస్థాయిలో పార్టీ పుంజుకుందా? పార్టీలో అక్కడక్కడ కనిపిస్తున్న వర్గ విభేదాలని ఎలా కంట్రోల్ చేస్తారు అనే అంశాలకు సంబంధించి మనం మాట్లాడుతూ ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా నుంచి బాబులు కాల్ చేశారు. బాబులు గారు, మీ ప్రశ్న అడగండి శివశంకర్ గారిని. బాబులు గారు, బాబులు గారు, బాబులు గారు, నా ప్రశ్న, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? శివశంకర్ గారు ఉన్నారు, జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ, మీరు మాట్లాడొచ్చు శివశంకర్ గారితో. శివశంకర్ గారు అండి. అవునండి. హలో, నమస్తే సార్. శివశంకర్ గారు, హలో, హలో శివశంకర్ గారు, నమస్తే. మ్యూట్ తీయండి సార్. శివశంకర్ గారు మ్యూట్ లో ఉంది, మ్యూట్ తీయండి సార్. నమస్కారం బాబు గారు, చెప్పండి. హలో సార్, నమస్తే సార్. అమలాపూర్లో అయితే సార్ వాయిస్ రిపోర్ట్ వస్తున్నాకు. మీ ప్రశ్న అడగండి, మీ ప్రశ్న అడగండి. హలో, మీ ప్రశ్న అడగండి. అమలాపూర్లో అయితే అండి కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలా బాగా వచ్చేస్తున్నారండి. కానీ వాళ్ళకి సంబంధించి ఇన్ఛార్జ్ అన్న వ్యక్తి వాళ్ళని ఎందుకో సరిగ్గా వర్క్ చేయనివ్వకుండా కొంతమందిని అతనికి సపోర్ట్ చేసుకున్నానో లేకపోతే ఇంకొకళ్ళు చూసుకుని పార్టీని ముందుకు తీసుకెళ్తున్నాడు. కానీ అల్లవర మండలం వచ్చేటప్పుడుకండి ఎంపీపీ బీసీ క్యాండిడేట్ అన్నోడి బీసీ ప్లేస్లో ఎక్కడ నిలబడినవ్వలేదండి. ఎందుకు నిలబడినవ్వలేదు అని చెప్పేసి మేము అడిగితే ఎవరో నిలబడలేదు అని చెప్పారు. సో నేనే ఒక క్యాండిడేట్ని బీసీ క్యాండిడేట్ని చూపించి అక్కడ పెట్టండి అని చెప్పంటే వాళ్ళు ఎవరు కూడా టికెట్ ఇవ్వలేదు, ఏది బీపాన్ ఇవ్వలేదు. సో నేనేం చేశానంటే సామంతపూర్లో జనరల్ వార్డులో వాళ్ళని అడిగాను, జనరల్ ఎంపీటీసీలో అడిగాను. అడిగితే జనరల్ ఎంపీటీసీ వాళ్ళు అన్నారు జనరల్లో కూడా రిజర్వేషన్ ఇచ్చేస్తాం ఏంటండి, మరి మేము చెయ్యాలి కదా అన్నారు. కాదురా అబ్బాయి, ఎంపీపీ బీసీ మనకేమన్నా అదృష్టం తెలుస్తుంది జనసేన తరఫుని
మండల ప్రెసిడెంట్ అవుతాడేమో అని చెప్పి నేను పామంతపూర్ గ్రామస్తులను కోరితే వాళ్ళు సరే అని చెప్పేసి జనరల్ వార్డ్ లో బీసీ క్యాండిడేట్ నిలబెట్టుకున్నారు అనుకో. ఇతను మరి మండలంలో ఎందుకు బీసీ ఇవ్వలేదు, మూడు బీసీలు ఉండగా ఎందుకు మూడు బీసీలు నిలబెట్టలేదు. నెక్స్ట్ ఇన్ఛార్జ్ సారీ మన జిల్లా ప్రధాన కార్యదర్శి అలవర్ మండలంలో ఉన్నాడండి, అతను బీసీఏ, అతనైనా ఎక్కడో ఒక చోట నామినేషన్ అయ్యాడు, ఎందుకు వేయలేదు? వీటికి సంబంధించి రిపోర్ట్ అంతా తీసుకుని నా చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని ఇచ్చాను. ఆయన అమలాపురం వస్తాను 15 రోజుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి ఆయన మాట్లాడతానని చెప్పి నాకు మాట ఇచ్చారు ఆయన. సరే అమలాపురం వచ్చిన తర్వాత రాత్రి 10 గంటల వరకు చూసాం, మాకు ఏమైనా ఇంటర్వ్యూ లేదు, మర్నాడు పొద్దున్న ఇస్తా అన్నారు. మర్నాడు పొద్దున్న 10 గంటల వరకు చూసాం ఆయన 9:30 ఆ టైంని, నాకేం కుదరదు చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. మా నియోజకవర్గాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు బాబు గారు? బాబుల్ గారు స్ట్రైట్గా మీరు అడిగే ప్రశ్న ఏంటో చెప్పండి, అంత టైం లేదు. స్ట్రైట్గా మీరు అడిగే ప్రశ్న ఏంటి, మీకున్న ఇబ్బంది ఏంటి చెప్పండి. అక్కడ మాకు ఇబ్బంది ఏంటంటే పార్టీని ముందుకు తీసుకెళ్ళకపోతున్నామండి, మాకు ఏ విధంగా ఇది లేదు. ఇక్కడ పార్టీని అయితే మాత్రం నా దగ్గర ఉన్న ఇవ్వడం ప్రకారం అయితే వైసీపీకి అప్పుడు పోయారండి పార్టీ నాయకుడు, దానికి సంబంధించిన రికార్డు పట్టుకొని మా నాదన్నమారు గారికి ఇచ్చారు. మీరు నాకు ఏదైనా ఛాన్స్ ఇస్తే నేను డైరెక్ట్ గా నిరూపించగలను, ఇందులో తొలు కానీ లిటిగేషన్ కానీ ఇంకోటి కానీ ఏమి లేదు, డైరెక్ట్ గా నేను నిరూపించగలను. ఎవరండి అమ్ముడుపోయింది? ఎవరు ఛాన్స్ అవసరమైతే నేను వచ్చి కూర్చుంటానండి. అమ్ముడుపోయింది ఎవరండి? ఇన్ఛార్జ్ అండి. ఓకే రైట్ అండి, శివశంకర్ గారు ఆన్సర్ చేస్తారు. రైట్ శివశంకర్ గారు ఆన్సర్ చేస్తారు. శివశంకర్ గారు, ప్రతి చోట అక్కడక్కడ ఇటువంటి సమస్యలు మనకి మీ దృష్టికి వచ్చే ఉంటాయి, ఏం చెప్తారు? ఒకటండి, ప్రధానంగా బాబుల్ గారికి చెప్తున్నాను, మనము అంతర్గతమైనటువంటి ఏమైనా ఇబ్బందులు కానీ ఏముందంటే దానికి ఒక మెకానిజం ఉంది, జిల్లా కార్యవర్గం ఉంది, అలాగే సీనియర్ నాయకులు జిల్లా పర్యటన చేసేటప్పుడు లేదంటే హెడ్ ఆఫీస్కి వెళ్ళి రిపోర్ట్ల రూపంగా ఒక నివేదిక రూపంలో ఇవ్వాలి తప్ప మనం ఒక ఐడియా ఫార్మ్ అయిపోయి ఈ రకంగా మనం ఆలోచన చేస్తే మన లక్ష్యం చాలా దూరమైనది, గమ్యం చాలా పెద్దది. అది గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసి మన గమ్యాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మీరు మైండ్లో పెట్టుకొని బయటికి మనం ఎక్స్పోజ్ చేసేటట్టయితే మనకు తెలియని నష్టం మన పార్టీకి జరుగుతుంది. ఇప్పుడు అందులో మెరిట్స్ నేను మాట్లాడలేదు, అందులో వాస్తవం ఉందా లేదా అనేది ఆ అంశానికి నేను వెళ్తాను. కాకపోతే ఏంటంటే ఇలాంటివి ఏదైనా మీకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండేటట్టయితే దానికి ఒక ఫోరంలో మనం రిప్రజెంట్ చేయడం, పార్టీ ప్రజలకు తెలియజేయడం, అధ్యక్షుల వారికి తెలియజేయడం అనేది మనం పెట్టుకోవాలి తప్ప బహిరంగంగా బాధ్యంగా ఈ రకంగా మాట్లాడితే మన లక్ష్యం కూట్లు పడతాయనే విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం మన పార్టీ బలపడితే ఒక ఇండివిజువల్ ఎవరైనా సరే, ఆయన జనసైనికులు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఒక వ్యక్తి ఏం చేయగలడు వ్యవస్థని, ఇది అర్థం చేసుకోవాలి జనసైనికు. ఒక ఆయన ఎవరైనా ఆయన వ్యక్తి వ్యవస్థ బలంగా ఉండేటప్పుడు ఆ వ్యక్తులు ఏం చేశారు, ఆ వ్యక్తులకు లొంగిపోయి మనం పనిచేస్తున్నాం అంటే ఎక్కడో మనం ఎక్కడో దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. ఇది మనం సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మన సమూహం బలంగా ఉన్నదనుకోండి ఆటోమేటిక్గా అదే ఆ వ్యక్తి మన కంట్రోల్లోకి వస్తారు. ఇది ఇంత సింపుల్ లాజిక్ మిస్ అవుతున్నారు మన వాళ్ళు. ఇది అర్థం చేసుకొని పార్టీ మీద దృష్టి పెట్టండి, పార్టీ బలం బలోపేతం మీద దృష్టి పెట్టండి. ఇలాంటివి ఏదైనా ఉంటే అధ్యక్షుల వారికి ఒక రిపోర్ట్ నివేదిక రూపంలో పంపించండి, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు అధ్యక్షులు. రైట్ శివశంకర్ గారు, ఇలాంటి సమస్య చాలా నియోజకవర్గాల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో అంటే ప్రతి పార్టీలోనూ ఇటువంటివి ఉంటాయి కామన్, బట్ ఏంటంటే జనసేన పార్టీలో ఇవి కాస్త ఎక్కువగా ఉన్నట్టు ఉన్నాయి, అది కాస్త ప్రతిబంధకం 2024 ఎన్నికల్లో. సో అటువంటి వాటి మీద కూడా అధిష్టానం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, జనరల్ సెక్రటరీగా మీరు కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఫైనల్గా ఇక్కడ పొత్తుల గురించి ఇంతగా మనం మాట్లాడుకున్నాం, అవసరమైతే ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం, ఈ అరాచక పాలనను అంతమొందించేందుకు అనేది పవన్ కళ్యాణ్ గారి మాట. అండ్ అదే సమయంలో ఇంకో మాట ఆయన అన్నారు, కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వెనకబడిన కులాలని దళితుల్ని వీళ్ళందరినీ కూడా కలుపుకుని
రాజ్యాధికార దిశగా వెళ్ళండి, పెద్దన్న పాత్ర పోషించండి అని చెప్పి చెప్పారు. ఒకవేళ కాపులకు రాజ్యాధికారం ఇచ్చే పార్టీ ఏది ఉంది? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఖచ్చితంగా మనకు తెలుసు రెడ్ల ఆధిపత్యం ఉంటుంది. ఓపెన్గా మాట్లాడుకుందాం కొన్ని విషయాలు. తెలుగుదేశం పార్టీ అంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారో లేకపోతే నారా లోకేషో అభ్యర్థులుగా ఉంటారు, వాళ్ళకే రాజ్యాధికారం కావాలంటారు. మరి ఇది ఎలా సాధ్యం శివశంకర్ గారు? అంటే రవిశంకర్ గారు, నేను నా ఇనిషియల్ రిమార్క్స్ లోనే నేను మాట చెప్పాను, పాలక వర్గాలు పాలిత వర్గాలు అని. ఎందుకు అంటే మీరు ఇందాక ఇప్పుడు చెప్పిన రెండు పార్టీల గురించి చెప్పారు, అది పాలక వర్గాలు. అది రుచి మరిగే, అధికారం అనే రుచి మరిగే, అది వదులుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంది. సో పాలక వర్గాలు పాలిత వర్గాలు ఎవరు? కాపులు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్లో పాలిత వర్గాలు. అంటే పాలింపబడుతున్నారు, అంటే ఎప్పుడు పాలకులుగా రూపాంతరం చెందలే. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అని అంటే, సామాజికంగా అత్యధిక జనాభా కలిగినటువంటి కాపులు, గతంలో అనేక కుట్రలకు లోనైనటువంటి జాతి ఏదైనా ఈ రాష్ట్రంలో ఉంది అంటే కాపులు. రిజర్వేషన్ విషయంలో కానీ, రిజర్వేషన్లో 2 సార్లు పెట్టి తీసేసి వంచారు, కాపుల్ని విడదీసి పాలించు అనే ఫార్ములాని బ్రహ్మాండంగా ఉపయోగించాడు కాపుల మీద. కాపుల తాలూకా ఆర్థిక పరమైనటువంటి స్థితులు కూడా ఏం బాగోలేకపోయినప్పటికీ కూడా ఎక్కువ పెద్ద సామాజిక వర్గం కాబట్టి రాజకీయ చైతన్యం వీళ్ళ వస్తే ప్రమాదం అని చెప్పి ఆ నాయకుల మీద కుట్రలు చేసి గతంలో కంపించడాలు కూడా జరిగాయి. ఇది చరిత్రలో ఉన్నటువంటి వాస్తవం. వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏం పిలిపించారు అని అంటే, కాపులు పెద్దన్న పాత్ర పోషించి ఏ వర్గాలకైతే రాజ్యాధికారంలో వాటా ఇంతవరకు అందలేదో ఆ వర్గాలకు అందరికీ అందేటట్టు మీరు బాధ్యత తీసుకోండి అని. దాన్ని నేను ఏమంటానంటే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఆ పిలుపుని, ఇట్ ఈజ్ ఎ క్లేరియన్ కాల్, అద్భుతమైనటువంటి పిలుపుని ఇవ్వడం జరిగింది. అది అర్థం చేసుకుంటున్నాయి అన్ని సామాజిక వర్గాలు. కాపులకి అధికారం ఇచ్చే పార్టీలు ఈ రాష్ట్రంలో అయితే ఏమీ లేవు. జనసేన పార్టీ తప్ప కాపులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మరుగు బలహీన వర్గాలకి, సామాన్యులకి, వీళ్ళందరికీ అధికారంలో వాటా ఇచ్చే పార్టీ ఏకైక పార్టీ జనసేన పార్టీ మాత్రమే ఉంది. అది అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా జనసేనను ఆదరించవలసిన అవసరం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ శివశంకర్ గారు వన్ టు వన్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అది 2024 ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకునేందుకు జనసేన పార్టీ వ్యూహాలు రచిస్తోంది, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి కూడా సన్నద్ధమవుతోంది. ఇది స్పెషల్ వన్ టు వన్ డిబేట్.